ఎవరైనా సరే నా ప్రమేయం లేకుండా నన్ను ఎవరైనా ఆడిపోసుకున్నా, నాకు సంబంధం లేకుండా టీవీల్లో నా గురించి ఏదైనా బ్యాడ్ గా వచ్చినా, నన్ను తగ్గించేలాగా మాట్లాడినా నాకు లేదు, నవ్వుకుంటాను నేను, ఎందుకంటే అది నేను కాదు. లేదా వాడు గుర్తింపు కోసం చెప్పం చిన్న ప్రయత్నం చేస్తున్నాడు, అయ్యో పాపం అనిపిస్తుంది. నా మానసిక ప్రశాంతత, నా మనశ్శాంతి, నా సంతోషం, ఇవి నా ఆస్తులు. వాడెవడో వచ్చి ఏదో అంటే నేను అశాంతి గురయ్యానంటే కనుక నా శాంతి మీద వాడికి ఆధిపత్యం ఉంది, ఆధిపత్యం వాడికి ఇవ్వను. మీలాగా పైకి రావాలనుకునే వాళ్ళందరికీ ఒక డ్రీమ్ పెట్టుకుంటాం, బట్ ఆ డ్రీమ్ రీచ్ అయ్యే లోపే ఆ బాధలకి ఇంక నేను తట్టుకోలేను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ టుడే అనే వాళ్ళకి మీరైనా మెసేజ్ చెప్పగలరా? ఒక నున్నటి ధ్వజస్తంభం ఉందండి, చాలా కప్పలు వాటిని మీద ఎగబాకాలని చూస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందిరా అని అడిగాడు. కప్పలన్నీ స్తంభం ఎక్కుతున్నాయి, నున్నగా ఉన్న స్తంభం, పైగా దాని మీద ఆయిల్ పూసారంట, అవి ఎక్కుతున్నాయి. పిచ్చుమొహాలు అవి ఎక్కడ రెండు అడుగులు వేయగానే జారి పడతాయి చూడు అనగానే అవి విన్న కప్పలు కొన్ని అలా ఎక్కి నిజంగా పడిపోయింది. ఒక కప్ప మాత్రం ఏమి పట్టించుకోకుండా చక్క 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 పైదాకా వెళ్ళిపోయి బెక్కబెక్కమని పూసింది. కప్ప ఎలా ఎక్కిందంటే ఆ కప్పకి చెవుడు, అలాగా చెవిటి కప్పల్లాగా తమ ధ్యేయం వైపు వెళ్లే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు.